విజయవాడ ధర్నా చౌక్లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కలకత్తాలో అమిత్ షా ర్యాలీపై జరిగిన దాడికి నిరసనగా ధర్నాకి దిగారు బీజేపీ నేతలు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలను చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు. మమతా బెనర్జీని సమర్థిస్తున్న చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు. మోడీ ప్రవంచనం అడ్డుకునేందుకు రాజకీయ దొంగలు ఏకమయ్యారని, ప్రజలు బీజేపీకి పట్టం కట్టనున్నారు అని స్పష్టం చేశారు. నిన్న మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి మీద కలకత్తాలో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. మొదటి నుండి మనం చెప్తానే ఉన్నాం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి దొంగలు అరాచక శక్తులు ఏకమవుతున్నాయి, భారతీయులారా జాగ్రత్త అని చెప్పేటువంటి మాట. ఈ భారతదేశానికి అవినీతి పరులు కావాలా, అరాచక శక్తులు కావాలా, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలా అని చెప్పేసి తెలుసుకోమని చెప్పేసి మనం ప్రజల ముందుకి ఈ శ్లోగంతోనే వెళ్ళాం. కానీ అరాచక శక్తులన్నీ కూడా బెంగాల్ కేంద్రంగా పెట్టుకొని ఎన్నికలు బిగిన్ అయినప్పటి నుండి కూడా హింస ప్రాధాన్యంగా హత్యలు నిరంతరంగా చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. మొదటి నుండి కూడా బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వట్ల, మీటింగులకు పర్మిషన్లు ఇవ్వట్ల, ర్యాలీలకు పర్మిషన్లు ఇవ్వట్ల, నిన్న కూడా అమిత్ షా గారు జరగాల్సినటువంటి పబ్లిక్ మీటింగు పర్మిషన్ ఇవ్వకుండానే ఇవ్వకపోవటం వల్లనే వాళ్ళకి ర్యాలీగా మన అమిత్ షా గారు పోతూ ఉంటే, ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం అక్కడ అరాచక శక్తులు, టెర్రరిస్టులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు అందరూ కూడా ఏకమై ఒక్క చోట కేంద్రీకృతమై రోజున అమిత్ షా గారి మీద జరిగినటువంటి దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులు చేసేటువంటి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య మనుగడకి చెంపబెట్టు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి ఇటువంటి రాజకీయ పార్టీల్ని సపోర్ట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడి మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడుకి ఒక సిద్ధాంతం లేదు, ఒక దశ దిశ కూడా లేనటువంటి పరిస్థితి. మొదటి నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో ఇతను మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగి అనేటువంటి మాట మనం చూసాం. తెలంగాణ వెళ్ళాడు, కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేసినాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకయ్యానంటే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు. మరి ఆంధ్రాలో పొత్తు లేదు కాంగ్రెస్తో. కర్ణాటక వెళ్ళాడు, కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ అన్నాడు. అలాగే ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ కేజ్రీవాల్కి సపోర్ట్ అన్నాడు. అక్కడ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు పోటీ చేస్తూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్ అన్నాడు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మూడు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ సిద్ధాంతం లేకుండా అరాచకమే చేయంగా, అరాచకమే సిద్ధాంతంగా, అవినీతి సిద్ధాంతంగా పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అరాచక శక్తులన్నీ కూడా ఒకటై మోడీ గారిని ఎదిరించాలని ప్రయత్నం చేశారు. కానీ గడిచినటువంటి ఆరు విడతల ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభంజనం భారతదేశం మొత్తం మీద కూడా, మనం ఒక్కసారి బ్రేక్ బార్ మోడీ అని అంటే కాదు కాదు బార్ బార్ మోడీజీ అనేటువంటి ఒక నినాదంతో భారతదేశంలో మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 300కు పైగా కూడా సీట్లు వచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారి ధ్యేయంతో మనం
మళ్ళీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేయబోతున్నాం. దాన్ని చూసి ఓరవలకనే ఇటువంటి అరాచకానికి పాల్పడతా ఉన్నారు. ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా కలిసి జైల్లో మరి వీళ్ళు థర్డ్ పార్టీ పెడతారు, ఫోర్త్ పార్టీ పెడతారు, జైలు పార్టీ పెడతారు, మరి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. మరి నిన్న జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మమతా బెనర్జీ మీద కేసు బుక్ చేయాలని, తృణమూల్ కాంగ్రెస్ని రద్దు చేయాలని, అటువంటి అరాచక శక్తుల్ని సపోర్ట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ఆయన మీద కూడా కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.